नेल्लूर जिल्ला बुच्चिरेड्डिपालेमलोनी लाइब्रेरी असिस्टेंट गा पनिचेस्तुन्न चारुमणिय्य ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నగదు వసూలు చేసి పలువురిని మోసం చేసింది. సుమారు 76 మంది వద్ద 70 లక్షల రూపాయల వసూలుకు పాల్పడినట్లు తెలుస్తుంది. దీంతో నెల్లూరు జిల్లా గ్రంథాలయం చైర్మన్ దొందు శారద తనిఖీ నిర్వహించి బాధితులతో మాట్లాడారు. బాధితులకు న్యాయం చేస్తానని ఈ విషయాన్ని కలెక్టర్కి ఎస్పీ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. బాధితులు బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను అని చెప్పారు. ఇప్పుడు ఆత్మకూరులో ప్రోగ్రామ్ జరిగింది, అక్కడికి
అందరికీ నమస్కారం. ఈరోజు మనం రుచి రుచిరెడ్డి పాలెంలో ఉండే లైబ్రరీ శాఖ గ్రంథాలయానికి విజిట్కి రావడం జరిగింది. షడంగా ఇక్కడ చాలా దారుణాలు జరుగుతున్నాయి. నిజంగానే చాలా దారుణాలు అంటే చాలా దారుణాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ గ్రంథాలయంలో అవుట్ సోర్సింగ్లో చారుమణయ్య సిహెచ్ చారుమణయ్య అనే అతను ఇక్కడ వర్క్ చేస్తున్నాడు. ఇతను బుచ్చిలో దాదాపు 76 మందికి ఉద్యోగం ఇస్తాను గవర్నమెంట్ నుంచి జాబ్స్ అని అందరి దగ్గర మనీ తీసుకొని వాళ్ళకి కొన్ని నెలలు శాలరీ కూడా ఇచ్చి వాళ్ళని మీరు మా ఎంప్లాయీస్ మొత్తం డిస్ట్రిక్ట్ ఎంప్లాయీస్ అని చెప్పి వాళ్ళ కోసం మనకు ఈ అటెండెన్స్ రిజిస్టర్లు కూడా మెయింటైన్ చేస్తూ మోసం చేయడం జరుగుతుంది. నిజంగా ఈ కార్యక్రమాన్ని చూసి చాలా బాధేసింది. అందరూ ఏంటంటే మిడిల్ క్లాస్ పీపులే, పిల్లలందరూ చదువుకొని ఉన్నారు. వాళ్ళు ఏదో విధంగా ఉద్యోగం వస్తుందిలే మనకు అని పాపం వాళ్ళు కష్టపడి దాచుకున్న డబ్బులు తెచ్చి ఇతన్ని నమ్మి ఇవ్వడం జరిగింది. ఇతను తెలివిగా మోసం చేయడంలో కూడా తెలివితేటలు ఏంటంటే శాలరీ ఇస్తున్నాడు. 2-3 నెలలు శాలరీ ఇచ్చేసరికి వీళ్ళు ఏమనుకున్నారు, నిజంగానే మనం ఎంప్లాయీస్ ఏమో అనుకున్నారు. ఉచ్చేటిపాలెం గ్రంథాలయ శాఖ పాత ఇన్ఛార్జ్ అయినటువంటి చారుమణి అతను నిరుద్యోగం మమ్మల్ని ఉద్యోగాలు ఇప్పిస్తారని లైబ్రరీ అసిస్టెంట్గా ఒక్కొక్క దగ్గర 50,000 1.5 లక్ష 2 లక్షలు 3 లక్షలు అటో మరోమరుగు సుమారుగా 100 మంది దాకా తీసుకున్నాడు. 100 మంది దగ్గర 1 కోటి రూపాయల పైన పైన వసూలు చేసుకుని ఈ రోజు మాకు ఉద్యోగాలు లేకుండా మమ్మల్ని నిరుద్యోగ మళ్ళీ మమ్మల్ని మోసం చేశాడు. ఈ రోజు చైర్మన్ మేడం జిల్లా సంస్థ చైర్మన్ మేడం వచ్చింది. మేము మా యొక్క బాధ అన్నిటి ఆమెకి విన్నవించుకున్నాము, సమస్య ఆమెకి చెప్పి ఉన్నాము, ఆమె న్యాయం చేస్తా అని మాకు సహకరించింది. అట్లాగే మీడియా ప్రతినిధికి మేము ఇన్వైట్ చేసాము, వాళ్ళు కూడా మాకు వచ్చి మా సమస్య విని మాకు న్యాయం చేస్తారని వాళ్ళు కూడా హామీ ఇచ్చారు. దయచేసి నిరుద్యోగులు ఎవరు ఇంకా మోసపోకుండా ఇటువంటి వాళ్ళందరినీ కఠినంగా శిక్షణని ప్రభుత్వాన్ని దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేని అట్లాగే పోలీస్ అధికారిని మేము కోరుతున్నాము. నా పేరు శ్రీధరు, నేను ఒక మెడికల్ షాప్లో గుమస్తాగా పనిచేస్తున్నాను. నాకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని ఆశ పెట్టి నేను గ్రంథాలయంలోకి వచ్చి చదువుతుంటే నాకు ఆశ చూపించి నా దగ్గర నుంచి సుమారు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు నగదు మొత్తం తీసుకొని ఇది ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మోసం చేసి ఈరోజు డబ్బులు ఇవ్వకుండా మోసం చేశాడు. ఇలాగా మరెవరు మోసపోకుండా జాగ్రత్త పడాలని కోరుకుంటున్నాం. చారుమణి అనే లైబ్రరీను ఇలాగా ఉద్యోగం ఇప్పిస్తానని చాలా మందిని మోసం చేశాడు. నా పేరు బాలాజీ, నేను డిప్లొమా చదివాను. నేను డైలీ లైబ్రరీకి వచ్చి చదువుకుంటా ఉంటాను. నన్ను పిలిచి నేను లైబ్రరీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నాడు. అవుట్ సోర్సింగ్ జాబ్ ఇప్పిస్తానని చెప్పి అతను మీరేం చేస్తుంటారని అడిగితే మేము లైబ్రరీయన్ను స్టేట్ సెక్రటరీ అని చెప్పాడు. మేము ఆయన మాటలు నమ్మి మేము డబ్బులు బయట తెచ్చి కట్టాము. కట్టిన తర్వాత ఒక 2 మంత్స్ శాలరీ వేశాడు. తర్వాత మనం ఎప్పుడు అడిగినా ఏదో ఒకటి సాకు చెప్పి తప్పించుకుంటా ఉన్నాడు. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడు. మళ్ళీ మంత్లీ రిజిస్టర్లో సైన్ పెట్టించుకుంటాడు, స్టాంప్ వేస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ మాకు ఎటువంటి జాబ్ అనేది చూపించలేదు ఇంతవరకు. డబ్బులు మాత్రం ఫోన్పేలో క్యాష్ తీసుకున్నాడు. ఇప్పుడు అధికారికంగా అయితే 76 మంది పేర్లు బయటకు వచ్చాయి. అతని దగ్గర మోసపోయిన వాళ్ళు మొత్తము 125 పైబడి ఉంటుంది ఉంటారు. ఇప్పుడు దగ్గర మొత్తం అతను క్యాష్ తీసుకుంది మాత్రం 1.25 కోట్ల పైన ఉంటుంది. అది ఇంకా తేలలేదు ఎందుకనేది తెలియకుండా ఇంకెంతుందో మాకైతే తెలియదు. సూచన అనేది మేము ఎమ్మెల్యే గారికి, చైర్పర్సన్ దొంతు శారదమ్మ గారికి మేము విన్నపం చేసుకున్నాము. మాకు సహాయం చేయవలసిందిగా కోరుచున్నాము.